విధ్వంసం ఘటనపై పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. విధ్వంసంకు కారకులుగా ఉన్న వారి వేట ప్రారంభించారు పోలీసులు. ఘటనా సమయంలో చిత్రీకరించిన వీడియో ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు పోలీసులు. విధ్వంసం సమయంలో వదిలి వెళ్లిన వాహనాల ద్వారా వారి వివరాలు సేకరిస్తున్నారు. 307, 324 సెక్షన్లతో పాటు మరికొన్ని ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చాలా విచారకరమన్నారు ఎస్పీ. పోలీసులు చేయడం విచారకరమన్నారు. పాత గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాలలో 144 సెక్షన్ సాగుతోంది. ఘటనకు సంబంధించిన వివరాలు మా చీఫ్ రిపోర్టర్ అలీ అందిస్తారు. నిన్న రాత్రి జరిగిన విషాద ఘటన, ఈ ఘటనతో పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పాక్షికంగా దెబ్బతింది. ప్రభుత్వ వాహనాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఏదైతే ప్రజల్లో వచ్చిన ఆక్రోశం కానీ ఆవేశం కానీ పూర్తి స్థాయిలో వల్ల ఉగ్రరూపం అనేది చూపించారనేది కూడా చెప్పాలి. ఏదైనా ఇట్లాంటి చర్యల మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ సీరియస్ మీద అంటే ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా ఉండేందుకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా చేశారు. ఇప్పుడే ఎస్పీ అర్బన్ ఎస్పీ మా చెప్పిన దాఖలాలు చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ దాడికి ధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళ మీద 307 కేసుతో పాటు ఇంకొన్ని ఆల్టర్నేట్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశాము, వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాము అని కూడా చెప్పినారు. ఏదైతే ప్రజల్లో వచ్చే ఆగ్రహం కానీ ఆగ్రహాలు కానీ ఈ విధంగా మలుపు తిప్పకూడదు అనేది కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఈ దెబ్బతిన్న వాహనాల దగ్గరికి వెళ్తాం. ఈ వాహనాలు ఏ విధంగా అయితే వాళ్ళు ధ్వంసం చేశారు, దాడి చేశారు, ఈ దాడిలో మాత్రం పూర్తి స్థాయిలో వాహనాలు బ్రేక్ అయింది. ఈ వాహనాల బ్రేకింగ్కి సంబంధించి ఇప్పుడు మనం పాటుకుంటూ పోలీస్ స్టేషన్ ముందున్న పరిస్థితిని గమనిస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే ఈ పోలీస్ వాహనం ఉందో ఈ నైట్ బీట్లో ఉండే వాహనం, ఈ బీట్ ఈ వాహనం మీద వాళ్ళ దాడి చేశారు. వాళ్ళ దాడిలో ఇక్కడైతే మనం తీరం కట్టుగా చెప్పుకోవచ్చు. ఈ వాహన అర్థం కూడా బ్యాక్ సైడ్లో ధ్వంసం అయిందని చెప్పాలి. అదేవిధంగా మన ఇంటి వాహనం ఇక దీని మీద ఇలాంటివి చాలా వాహనాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా మన ఇంకో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వాహనం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇక్కడ తీరం కట్టుగా చూస్తే ఏదైతే ఈ వాహనం ఉందో ఇది గవర్నమెంట్ వాహనం. దీనికి సంబంధించి ఈ వాహనాన్ని ధ్వంసం చేసిందే కాక దీన్ని పూర్తి స్థాయిలో తగలబెట్టేందుకు కూడా ప్రయత్నం చేయడం. ఏదైతే ఇక్కడ ఆయిల్ క్యాప్ ఉందో ఆయిల్ క్యాప్ని కూడా సీల్ చే బ్రేక్ చేశారు. ఈ బ్రేక్ అంటే ఈ ఆయిల్ క్యాప్ ద్వారా కూడా దీన్ని తగలబెట్టే ప్రయత్నం కూడా జరిగిందని మనం చెప్పాలి. ఇది ఏ స్థాయిలో ఎంతమంది ఈ విధ్వంస కాండలో పాల్గొంటారనేది ప్రత్యక్షంగా ఈ వాహనాల మీద జరిగిన దాడిని చూస్తే మనం పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ప్రభుత్వ వాహనాలను టార్గెట్ చేస్తూ అంటే పోలీసుల వైఖరి కానీ ఆ ఘటన జరిగిన పరిస్థితుల్లో వచ్చిన ఆగ్రహం కానీ ఆలస్యం కానీ ఏదైనా కానీ ప్రభుత్వ వాహనాలు పూర్తి స్థాయిలో ముట్టుపెట్టి ధ్వంసం చేశారు అనేది ఇక్కడ మాత్రం క్లియర్ కట్టుగా కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడున్న ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరు ఈ తూర్పు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఏ ప్రధాన ప్రాంతాలతో పాటు ఏ ప్రాంతమైనా కానీ ప్రతి ప్రాంతంలో పోలీసులు గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ని నిక్కచ్చితంగా అమలు చేస్తామని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎస్పీ చెప్పిన మాటల్ని పరిగణనలోకి తీసుకుంటే ఏదైతే ఆ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సీసీ కెమెరాల ద్వారా అంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాల ద్వారా వాళ్ళని గుర్తించాము. ఆ దృశ్యాల ద్వారానే వాళ్ళని అదుపులో తీసుకుంటామని కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. ఏదైతే మొత్తం ఈ దాడిలో దాదాపు ఒక 30 నుంచి 60 మంది వరకు ఈ దాడిలో ఈ ధ్వంసకాండలో ఉన్నారనేది పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో డేటా కూడా పోలీసుల దగ్గర ఉన్నట్లు కూడా మనకి ఎస్పీ చెబుతున్న మాటల ద్వారా తెలుస్తుంది. ఏదైతే మొత్తం నిన్న రాత్రి జరిగిన ఈ 2 గంటల్లో మొత్తం గుంటూరు తూర్పు మొత్తాన్ని ఈ విధంగా అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తాన్ని కూడా బాగా డిస్టర్బ్ చేసింది ఈ ఘటన అనేది కూడా చెప్పాలి. ఏదైతే ఈ ఘటన ద్వారా అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏపీ డీజీపీ మాలకొండయ్య కూడా దీని మీద ప్రత్యేక ఒక దర్యాప్తుకు ఆదేశించారు. ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయం దీనికి సంబంధించి ప్రతి డేటా టు డేటా పింటుకుని ఇవ్వాలి అని చెప్పి డీజీపీ ఎస్పీని కూడా ఆదేశించారు అని కూడా ఎస్పీ చెప్తున్న మాటల ద్వారా తెలుస్తుంది. ఏదైతే వీళ్ళందరినీ మరో 24 గంటలు వీళ్ళని గుర్తించి వీళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుందని ఎస్పీ చెప్తున్నారు. మొత్తం ఎంతమంది ఈ దాడి ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారనేది పోలీస్ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్న వీడియో రికార్డుల ఆధారంగా వాళ్ళని గుర్తించే పనిలో పడ్డారు. ఏదైతే వీళ్ళందరూ ఈ ధ్వంసకాండలో విధ్వంసాలను పాల్పడ్డారో వాళ్ళందరి మీద 307, 324 అలాగే ఇంకొన్ని ఆల్టర్నేట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ చెప్తున్న మాటలు ఇది.
ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగిని ఎవరి మీదైనా ఎప్పుడైనా ఆపేసినప్పుడు అది 353 ఐపీసీ కింద పెడతాము. అన్లాఫుల్ అసెంబ్లీ కింద మనం సెక్షన్స్ పెట్టడం కూడా జరిగింది. ఇదే కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్ని దాడి చేయడం, కొంతమందికి బ్లడ్ కూడా వచ్చింది కాళ్ళ దగ్గర నుంచి. అది కూడా వీ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ 307 ఐపీసీ 324 ఐపీసీ కింద సెక్షన్స్ మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఎవరిని అదుపులో తీసుకెళ్ళరు. ఆస్తి నష్టం జరిగింది కదా, మా డోర్స్ బ్రేక్ అయినాయి, వెహికల్స్ డ్యామేజ్ అయినాయి.